ఫుల్ మఖానా పాయసం మధ్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఫుల్ మఖానా పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇంకేంటండి, మనం స్టార్ట్ చేసేద్దాం. అయితే చేసేద్దాం. ఫూల్ మఖానాతో పాయసం చేసుకోవడం రాని వాళ్ళు చక్కగా చూసి నేర్చేసుకోవచ్చు ఇప్పుడు. అవును. ఓకే, ముందు స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఘీ వేస్తున్నాం. పాన్ హీట్ అయ్యాక కొంచెం ఘీ వేస్తాం. మీకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టమా, లేదంటే ఇలాగా న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే? అవునా, మీరేం ఫ్యామిలీ ఇంతకి? న్యూక్లియర్ బట్ జాయింట్ ఫ్యామిలీ కూడా ఇస్తాము, ఫెస్టివల్స్కి కలుస్తుంటాం. ఓకే, ఫస్ట్ మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామండి, కాజు అండ్ బాదము. కానీ జాయింట్ ఫ్యామిలీ వల్ల బెనిఫిట్ ఏంటంటే, పెద్దవాళ్ళ పద్ధతులు కాలి, వాళ్ళు ఏంటంటే మన పిల్లల్ని చూసుకోవడము, ఇలాంటివన్నీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అవునండి, ఎన్నో విలువైన విషయాలు అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి పిల్లలకి, మనకి కూడా కదా. కానీ ఈ రోజుల్లో అందరూ కూడా ఏదైనా ఒకేషనల్గానే కలుస్తూ ఉన్నారు, అట్లీస్ట్ కలుస్తున్నారు, హ్యాపీ కదా. అంటే ఉద్యోగాల పరంగా అందరికీ కలిసి ఉండడం కుదరదు కదా. అవును, సిటీలో ఉంటూ ఫెస్టివల్స్కి కలుస్తాను. ఓకే, సో ఫెస్టివల్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటూ ఉంటాయి కదా. అవునండి, మీరు చిన్నప్పటి నుంచి ఫాలో అయిన పద్ధతులు పెళ్ళైన తర్వాత చేంజ్ అయినాక ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఏం చెప్పండి అందులో ఒకటి. అంటే యాక్చువల్లీ అమ్మ వాళ్ళది వరంగల్ అనమాట, అత్తయ్య వాళ్ళది ఖమ్మము. సో కొన్ని నోములు పూజలు వరంగల్లో ఉంటాయి, ఖమ్మంలో ఉండవు అనమాట. ఓకే, అలా ఇవి వేగిపోయినట్టున్నాయి కదా, తీసేస్తారా సెపరేట్గా బౌల్లోకి? తీసాను. తీసేయండి. ఏ స్వీట్ కన్నా ఖచ్చితంగా మనకి డ్రై ఫ్రూట్స్ ఉండాల్సిందే కదా. అవునండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ ఫూల్ మఖానా వేస్తున్నాం. జస్ట్ రోస్ట్ చేసుకోవడం అంతేనా? అంతేనండి. లైట్గా ఇది రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది, పచ్చిదనం పోతుంది అన్నమాట. ఓకే, ఈ ఫూల్ మఖానాతో ఇంకా మీరు ఏమేమి చేస్తూ ఉంటారు? ఫూల్ మఖానా కాజు మసాలా కర్రీ చేస్తాము. చాలా బాగుంటుంది కదండి, చాలా చాలా బాగుంటుంది, అండ్ హెల్దీ కూడా. అండ్ పాప్కార్న్ లాగా ఇది క్యారమెల్ ఫూల్ మఖానా చేస్తాను. పాప్కార్న్ లాగా కూడా ఇలా రోస్ట్ చేసుకుని లైట్గా సాల్ట్ చల్లుకుని తింటే బాగుంటుంది, పిల్లలకి బాగా ఇష్టంగా ఉంటుంది. అండ్ ఇది స్పెషల్గా వెజిటేరియన్ వాళ్ళకి ఇంకా మంచిది, అంటే ప్రోటీన్ అది నాన్ వెజ్ తినరు కాబట్టి వెజిటేరియన్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. సరిపోతుందా? ఇది మనం కొంచెం వాటర్లో వేసేసుకుంటే. ఓ, వేయించాక ఇలా వాటర్లో వేసేసుకోవాలా? అవునండి, అంటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతుంది, మనం పాయసంలో వేసినప్పుడు ఇది సాఫ్ట్గా అవుతుంది. యాక్చువల్లీ అమ్మ వాళ్ళకి సంక్రాంతి నోములు ఉంటాయి అన్నమాట, కానీ అత్తయ్య వాళ్ళకి సంక్రాంతి నోములు లేవు. వాళ్ళకి ఏ టైంలో ఉంటాయి నోములు మీ అత్తయ్య వాళ్ళకి? అట్లతది అట్లతది. కానీ మీకు అట్లతది నోములు ఉండవేమో కదా? ఉండవు, ఆపోజిట్ ఉంటుంది, ఇక్కడ కొన్ని కొన్ని ఉండవు. పాలు వేడి చేస్తాం. ఓకే, కొంచెం మెత్తగా అవుతే సాఫ్ట్గా ఉంది. మెత్తగా అవ్వగానే తీసుకుని మనం డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవచ్చా? స్ట్రెయిన్ చేయాలండి. ఓ, ఒక 2 మినిట్స్ ఉంచేసి తర్వాత స్ట్రెయినర్లో వేస్తాం. ఓకే, సో మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్గా ఉండడం ఇష్టమా, ఏదైనా బయటకెళ్ళి జాబ్ చేస్తే బాగుంటుంది కదా,
అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది హౌస్ వైఫ్స్ కి ముఖ్యంగా. ఎవరికన్నా అంతే, ఎందులో ఉండదు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో మీకు అలా ఏమన్నా అనిపించిందా? అనిపించింది, బట్ ఇంట్లో పరిస్థితులు, పిల్లలను చూసుకోవాలి కాబట్టి హౌస్ వైఫ్ గానే ఉంటూ నాకు గార్డెనింగ్ చాలా ఇష్టం. సో అలా బిజీగా గార్డెనింగ్ చేసుకోవడము, ఫ్రెండ్స్ ని కలవడము అలా చేస్తుంటాను. గార్డెనింగ్ అంటే ఏం చేస్తుంటారు మీరు? ఏమేమి మొక్కలు ఉన్నాయి మీ ఇంట్లో? ఎక్కువ హెర్బల్ ఉన్నాయండి, లెమన్ గ్రాస్, ఓమాకు, మల్లె చెట్టు, దానిమ్మ, అన్ని మామిడికాయ. ఓకే, అన్ని పూయించేస్తున్నారు, పండించేస్తున్నారు అన్నమాట. అయితే కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. అవునా? ఓకే, పాలు మరుగుతున్నాయి. నెక్స్ట్ మీకు ట్రైనర్ అన్నారు కదా, పాలు బాగా మరిగితేనే టేస్ట్ వస్తుంది. ఇవి పాలలో వేయంగానే కాస్త సాఫ్ట్ అయిపోతుందేమో కదా, ఆల్రెడీ వాటర్ లో తీసి పెట్టుకున్నాం. అవును. ఓకే, పాలు మరుగుతున్నాయి, వేసేద్దామా? వేసేద్దాం. ఓకే, ఇది ఒక 2 మినిట్స్ లో ఉడికిపోతుంది. సో ఈలోపు ఏమైనా వేయచ్చా? ఇంకా షుగర్ ఉన్నట్టుంది మనకి. అవునవును, ఒక 1 మినిట్ అవుతుంది. షుగర్ వేస్తున్నానండి. ఓకే, పాలల్లో వేసి కాస్త ఉడికించుకోగానే మనకి పూల్ మఖానీ అన్నది సాఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనము షుగర్ యాడ్ చేసేసుకోవచ్చు. అంతే కదా? అంతేండి. కానీ వంట మాత్రం చాలా సింపుల్ ఉంది కదా. అవునండి. సో రెగ్యులర్ గా మనం చేసుకుంటే సేమియా, పరమాన్నం కంటే ఇది ఇంకా ఈజీ, సింపుల్ గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అంతేనండి. అది కుక్ అయినాక మనం లైట్ గా ఇలాచి పౌడర్ వేసేసుకోవడమే. నీరజ గారు, సో మంచి కుక్ అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. నెక్స్ట్ ఏం వేస్తారు మరి? నెక్స్ట్ లైట్ గా ఇలాచి పౌడర్, పింజ్ ఆఫ్ సరిపోతుందండి, రోజ్ వాటర్, తర్వాత కుంకుమ పువ్వు. రెడీ అయిపోయింది మీ వంట. అవునండి. ఇంకా మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందామా? చాలా సాఫ్ట్ గా అన్నట్టు కనిపిస్తున్నాయి పూల్ మఖానా అన్నది. చాలా యాక్చువల్లీ ఇంకా థిక్గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది తర్వాత వేస్తారా? ఇది ఇచ్చేసాను, గార్నిష్ చేసేసా. జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్తో రెండు ఉంటే అంత బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ గా పూల్ మఖానా పాయసం రెడీ చేసుకున్నా. మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పూల్ మఖానా పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, బాదం, కిస్మిస్ 1 కప్పు, పూల్ మఖానా 1 కప్పు, పాలు 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. పూల్ మఖానా పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పూల్ మఖానా వేసి వేయించి 1 బౌల్లోకి నీళ్లు తీసుకుని అందులో ఈ పూల్ మఖానాను నానబెట్టుకోవాలి. తర్వాత పాన్ లో పాలు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న పూల్ మఖానా, పంచదార, యాలకుల పొడి, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మఖానా పాయాసం రెడీ.